హాయ్ హలో, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సో మనకు తెలిసిందే, నిహారిక చైతన్య డివోర్స్ తీసుకున్నారని అఫీషియల్గా టూ డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా మనకి చెప్పారు. సో ఈ విషయం పైన ఇప్పుడు కొత్తగా లావణ్య త్రిపాఠి వాళ్ళ మదర్గా స్పందిస్తున్నారు అనేసి కొన్ని వ్యాఖ్యలు అయితే బయటకు వస్తున్నాయి అన్నమాట. సో నిహారిక డివోర్స్ తీసుకోవడం అనేది వీళ్ళ ఫ్యామిలీలో అస్సలు ఇష్టం లేదు. సో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన దాన్ని బ్రేక్ చేయలేరు కాబట్టి పెళ్ళి అయిన తర్వాత లావణ్య త్రిపాఠి అలానే వరుణ్ తేజ్ సెపరేట్ కాపురం పెట్టాలి, అలానే తన చెల్లెలు నిహారికతో వరుణ్ తేజ్ కొంచెం దూరంగా ఉండాలి అనేసి లావణ్య త్రిపాఠి వాళ్ళ అమ్మగారు కోరుతున్నట్టుగా మనకు తెలిసింది. దీనికి మీరెలా స్పందిస్తారు? ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారికి ఎంతమంది కొడుకులు? ఒకడు. అలాగే కూతురు ఒకటి. ఇప్పుడు కూతురు తప్పు చేసిన కొడుకు తప్పు చేసిన కన్నా కడుపు కూతురు కాదనుకోలేదు కదా. తప్పు చేయొచ్చు అని కన్నా కడుపు చీపి కాదనుకోలేదు కదా. లేకపోతే ఆ కొడుకు ఒకడే ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణం ఏదో గురి చేతుల్లో పోవాలి కానీ పెళ్లి చేసుకుని వేరే కాకుండా వీళ్ళు ఏం చేయాలి? నాకు అవసరంది వాళ్ళ వీళ్ళని కాదు. ఇది ఆయన అనైతికం. చాలా చదువు సంక్షేమం లేని వాళ్ళు విలువలు తెలియని వాళ్ళు ఆలోచించే ఆలోచన ఇది. నిజానికి ఆవిడ ఇష్టం, తనకి ఇష్టం లేదు, తను ఒక నిర్ణయం తీసుకుంది. దర్భంగా ఏ తల్లిదండ్రులు అయినా సరే కూతురు లేదా కొడుకు ఒకసారి చెప్తారు నాయన ఆలోచించారా అని, రెండుసార్లు చెప్తారు, మూడోసారి ఏం చేస్తారు? కూతురు చేస్తున్నది తప్ప తెలిసినప్పుడు కూడా మా కళ్ళ కూతురు ఎలా బాధ పెడతారు? ఈ చేతులతో పెంచుతారు కదా. ఆ పెంచి కొంచెంలో ఉన్న పశ్చిమాపడి వయసు వచ్చినంతవరకు పెంచిన తర్వాత మా కళ్ళతో మనం పెంచుకున్న తర్వాత కంపెనీ ప్రయాణపడతారు. తల్లిదండ్రులు మందరు ఒకసారి చెప్తారు అంతే. తర్వాత ఇష్టం ఈ రోజుల్లో ఏంటి? ఈ రోజుల్లో హాయిగా ఇష్టం ఎందుకు చేసుకుంటారు? కాపులు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు వచ్చి వయసు వచ్చినప్పుడు కూడా పెళ్లి చేసుకుంటారు. ఇంకోవే మాట్లాడడానికి వాళ్ళిద్దరు ఇష్టం ఏంటి కదా. కనుక ఒకవేళ లావణ్య త్రిపాఠి మొదలు కాని మాట మాట్లాడినట్లయితే చాలా తప్పు చెప్తుంది మాట. వాళ్ళు ఏం చేసినా తప్పు లేదు. ఎంత హెచ్చరించినా ఎంత తిట్టినా ఎంత మందరించినా తప్పు లేదు. నిహారిక తన జీవితం తను చూసుకుంటుంది, ఇద్దరి పాటలు పడలేదు. అయితే తల్లిదండ్రులు చెప్పారు తర్వాత మరి ఆ చేతితో పొట్టి కాలుతో తగ్గి ఇలాగే హింసలు పెట్టలేదు కదా కదా. అందువల్ల ఇప్పుడు వన్ ఒకడే కొడుకు ఆ కొడుకు చూసుకొని బతుకుతున్నారు తల్లి తండ్రి సహజంగా. ఇక్కడ పెళ్ళిపోగా ఇద్దరు వేరే కాకుండా పెట్టాలంటే ఈ తల్లి కొడుకుని తల్లి తండ్రిని ఎవరు చూస్తారమ్మా? ఎవరు చూస్తారు? తల్లి తండ్రి ఎవరికైనా ఉంటారు. వాళ్ళు మంచి చెడ్డ వాళ్ళ వైద్యులు మంచి చెడ్డ చూడాలంటే కొడుకు చూడాలి కదా. కొడుకు చూడాలి, వాళ్ళు చూడాలి, మనం చూడాలి, మనం తెలుసుకోవాలి. ఆ మామూలు దానికి అపూర్వంగా వాళ్ళు చూసుకుంటూ బతకాలన్నమాట. అదేది లేకుండా పెళ్లి ఎక్కువంటే ఇద్దరు వేరే కాపు పెట్టాలంటే జరగవలసింది జరుగుతుంది అన్నమాట. అయితే లావణ్య త్రిపాఠి చాలా ఘోరమైన తగ్గితం అవుతుంది. ఈ మాట నా కోటి మాట ఎప్పుడు సహించడు. ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు చేతిలో పోదాలనుకుంటాడు తల్లి తండ్రి. అంతేగాని ఆ కొడుకు పుట్టిన తర్వాత బ్రహ్మాండంగా పెళ్లి చేసేసి ఆ ఇద్దరు వేరే కాపురం పెట్టాలనుకుంటారా? మనం చూడాలంటే ఏం చేస్తారు? మనవరాలు చూడాలంటే ఏం చేస్తారు? ఈరోజు ఇంత ఒక ఐదు మనవరాలు ఉన్నారు చిరంజీవి గారి ఇంట్లో. ఐదు మనవరాలు ఉన్నప్పుడు కూడా కొడుకు పుట్టేటువంటి కూతురు చూసావా? ఎంత పెద్ద సెలబ్రేషన్ చేశారు వాళ్ళు. ముగ్గురు కూడా ఖర్చు పెట్టారు. ఇంటికి వచ్చేవాళ్ళు బంగారం పాయన కూడా అయితే అనమాట. అంటే బిడ్డ 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 బిడ్డే కదమ్మా, దాని రక్ష సంబంధం ఉంది కదా. కనుక ఆ బిడ్డకు ఓర మాత్రం చేసుకోవాల్సిన అవసరం లేదా? అందువల్ల ఇది అనుకుంటాను, పొగారు అనుకుంటున్నాను, పొగారు అయితే బాగుంది అనుకుంటున్నాను, ఏదైతే తిప్పి కొట్టాలనుకుంటున్నాను. ఆ లోపల ఒక ఆలోచన
మీరే పెళ్లి అయిన తర్వాత మీ కూతురు చూడడానికి రావడానికి మీరైతే అర్థం చేద్దాం వచ్చినట్టయితే ఎలాంటి కూర్చు సహాయంగా ఇస్తుంటారు వాళ్ళ కాపురంలో ముందుకు వస్తారంటే మీరు రావు నా కొడుకుని పోవడం ఎలా చూసుకోవడం నాకు తెలుసు అని తిరిగి సమాధానం చెప్తారని నేను అనుకుంటాను. మరి ఈమె అన్న మాటలను పక్కన పెడితే అసలు నిహారిక చేసిన పని తప్ప కరెక్టా మీ ఉద్దేశం ప్రకారం? నిహారిక చేసింది ముమ్మడికి తప్పేనమ్మా. నిహారిక చేసింది కానీ ఎవరు చేసినా సరే తండ్రి తల్లిదండ్రులు బ్యాడ్లేం కదా. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజస్థాన్ తీసుకెళ్ళిపోయి ఎవరు చేయని విధంగా ఘనత చేస్తామని ఇంటెన్షన్తో కదా పెళ్లి చేశారు. అక్కడ అంత ఘనంగా పెళ్లి చేసినందుకు తల్లిదండ్రులకి తగ్గిపోయి తగ్గకూడదు కదా. అలాగే మరి భూములు పెట్టలేదు కదా, ఇది రాజ్యం కాదు కదా. అంతమంది అయితే ఖర్చు అడిగేసావు అనమాట. అదే కదా గడపాలే కనుకుంటారేమో ఆ బిడ్డ ఏం చేస్తే చేయలేదు. మోడీ తప్పే, నేహారికే కాదు ఏ ఆడపిల్లలు కూడా ఇష్టమైతే ముందు చెప్పు, పెళ్లి కాకముందే చెత్త విధాలు ఆలోచించి. అంతే పెళ్లి అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు చనిపోయారు ఏంటి ఇప్పుడు ఏమంటారు మొత్తం కూతుర్లు చెడ్డపేరుతెస్తున్నారు అనేసి అంటే అది అన్యాయం కాకపోతే మరి చిరంజీవితాలు పెద్ద కూతురు ఉందన్నమాట. ఆ భర్త ఎవరో వాళ్ళు సుస్మిత కాదు భర్త మద్రాస్ ఇచ్చారు మంచి పొజిషన్ ఇచ్చారు అంటే తెలుసా. అలాగే ఉపాసన ఉంది, ఎంత వైభవంగా ఉంది, అంత కుటుంబం అందరినీ కూడా బాగా చూసుకుంటుంది. అది చెడ్డే ఉందన్నమాట. పెద్ద కూతురు మంచి పేరు తెచ్చుకుంది కదా, పెద్దలు ఎవరో వాళ్ళు తెలియదు కదా. అక్కడ అక్కడ శ్రీదాయి వచ్చింది తెలుగు, ఇక్కడేమో ఇంటికి వచ్చింది తెలుగు. అది తల్లిదండ్రులు చనిపోయారు, ఆ మెగా ఫ్యామిలీ చనిపోయారు కనుక అది ఒకసారి చేసే ముందు ఆలోచిస్తే బాగుండేది. వీళ్ళ వల్ల ఆ తల్లిదండ్రులు ఆలోచించుకునే పరిస్థితి అంతే కదా. అందువల్ల చేసింది మంచి చెప్పండి నేను ముమ్మడికి చట్టే ఒక నిహారికే కాదు ఒక శ్రీదయ్య కాదు ఆడ కూతురు ఎవరు పెళ్లి అయిన తర్వాత ఎట్లాంటి నిర్ణయాలు వచ్చినప్పుడు కూడా తర్వాత తల్లిదండ్రులకి తాగొప్పులే ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాత నువ్వు పెళ్లి చేసుకోవాలి. లేదా సాధారణంగా పెళ్లి అంటే ఏంటన్నా సంసారం అంటే ఏంటన్నా రాజీ పడ్డది కదా. నువ్వు ఎత్తి చూపించినట్టయితే రోజుకి 1,25,000 డబ్బులు కనిపిస్తాయి. సర్దుకుపోయినట్టయితే ఇప్పుడు ఉన్నావు ఈ బిడ్డున్నాడు గుండిమే చదువుతాడు ఇలా రెండి పట్టుకుంటాడు. అంటే గుండిమే చదివితే గుండికే చదువుకుంటున్నావు అంటే ఏ శక్తి మీ చేత అమలు చేస్తుంది ప్రేమ కదా. అంటే గురువు కాబట్టి నువ్వు అలా పట్టుకుంటున్నావు అన్నమాట. నీ కూతురు తప్పు ఎన్ని తప్పు చేసినా పిచ్చుకుంటా ఎంత మంచిదో అన్నా తప్పు ఏమి చేయలేదు నాకు మీ ఏం చేశారు అమ్మ అంటే దాన్ని పొంగిపోతుంది అనమాట. మరి అదే ప్రేమ నీ భర్త పట్టుకున్నాడు ఉంటే అదే ప్రేమ నీ భార్య పట్టుకున్నా ఉంటే అంతే కదమ్మా. భార్యని భర్త ప్రేమించాలి, భర్తని భార్య ప్రేమించాలి, ఇద్దరు రాజీ పడాలి. అదే రాజీ పడకుంటే నా పత్రం నేను నెరవేర్చుకుంటాను నీ పత్రం నువ్వు నెరవేర్చుకుంటే తల్లిదండ్రులకి అవమానాలు జీవితం రాతారు. సమస్యలు ప్రజలంత కాలం ఉంటాయి. సమస్యలకి తెలిసిపోయి మనం విడాకు తీసుకుందాం అంటే కాదు. తక్కువ సమస్యలు రెండు తగ్గండి చెప్పుకోవాలి, ఎరువు నిజంగా చేయకుండా అనమాట. అయితే ఒకటే చెప్తాను నేను, వెన్ యూ స్టెప్ అవుట్ బయట అడుగు పెట్టేటట్టు ఇట్ ఈస్ కాంపిటీషన్. మీ ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషనే. వెన్ యూ స్టెప్ ఇన్ ఇంట్లో అడుగు పెట్టేసి ఇట్ ఈస్ కాంప్రమైజేషన్. ఇప్పుడు వచ్చిన కాఫీ అన్నావు రాలేదు తల్లిదండ్రులకి కుటుంబాలకి అది మన వీడియో చూసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా ఇది వాంటి ట్రైనింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మళ్ళీ ఉంటుంది ఆద్య మీడియా. రైట్.